ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6:16. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీయుల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలుల దేవా దయచేసి నెరవేర్చుము. రాజులకు రాజువును ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు సొలొమోను చేసిన ప్రార్థనలో ఒక అంశము మనం చూస్తున్నాం. సొలొమోను దావీదుకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ప్రభువా నెరవేర్చు మని అడుగుతున్నారు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యమును ఎత్తుకొని ఆ వాగ్దానమును నెరవేర్చు తండ్రి అని మనం అడిగినప్పుడు అది ఎంతో మధురముగా ఉంటుంది, అలాగే ఎంతో బలముగా ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఒక ప్రత్యేకమైన విషయము నేను చెప్పాలని ఆశిస్తున్నాను. దావీదుతో దేవుడు వాగ్దానం ఇచ్చారు, ఇదిగో నీ సింహాసనము ఎప్పుడు ఖాళీ ఉండదు, నీ సింహాసనములో మీ కుమారులలో ఒకరు కూర్చుంటారు లేక అధికారము కలిగి ఉంటారు అని వాగ్దానం చేశారు. ఎంత గొప్ప విషయం కదా. అయితే ఈ వాగ్దానములో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. నిత్యము నీ సింహాసనములో నీ కుమారులు కూర్చుంటారు అని అనకుండా దావీదు ఏ రీతిగా అయితే నడిచారు, దావీదు దేవుని వాక్యమును ఎలాగ లోబడ్డాడు, దావీదు దేవుణ్ణి ఎలాగ ప్రేమించారు, అటువంటి స్థితి వారి కుమారులకు ఉన్నప్పుడే ఆ సింహాసనము వారికి ఉంటుంది అని దేవుడు ముందరా చెప్పారని ఇక్కడ సొలొమోను ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనము ఫ్రీగా అన్ని పొందాలని ఆశిస్తుంటాం. అంతేమాత్రం కాదు, దేవుడు ప్రేమమయుడు కదా, దేవుడు ఏమడిగినా ఇచ్చేస్తాడు అని మనము అనుకుంటుంటాం. కానీ ఇక్కడ చూడండి ఎంత గొప్ప వాగ్దానము. ఈ వాగ్దానములో ఒక గొప్ప విషయము, మనము దేవుని వాక్యమును నెరవేర్చేవారుగా ఉన్నామా, దేవుని వాక్యమును లోబడి బ్రతికేవారుగా ఉన్నామా. అందుకు దావీదు గురించి దేవుడు అంటారు కదా, నా హృదయానుసారుడు అంటారు. దేవుని హృదయముకి దగ్గర ఉన్నవాడు, దేవుని హృదయమును గ్రహించినవాడు, దేవుని హృదయానుసారంగా నడిచేవాడు. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కూడా అద్భుతం చేస్తాడు. దేవుడు మన జీవితంలో కూడా ఆయన వాగ్దానములు నెరవేరుస్తాడు. దేవుడు మన జీవితంలో ఇంకా ఘనపరుస్తూ నడిపిస్తూ ఆశ్చర్యక్రియలు చేసి మనలను ఘనపరుస్తాడు. అట్టి మహాకృప మనందరూ పొందాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం. ప్రభువా, దావీదు ఏ రీతిగా అయితే నడిచారు, మేము కూడా ఆ రీతిగా నడవాలని నీవు ఆశిస్తున్నావు. నాయనా, దావీదు నీ హృదయానుసారుడిగా ఉన్నట్లుగా మేము కూడా నీకు హృదయానుసారులుగా ఉన్నప్పుడే ఏ వాగ్దానమైనా మా జీవితంలో నెరవేర్చబడటకు కష్టం కాకుండా సులువు అయిపోతుంది. మా జీవితంలో నువ్వు తప్పకుండా నీ వాగ్దానం నెరవేరుస్తావు. అందుకు అపవిత్రత ద్వేషించి, పాపమును ద్వేషించి, నిన్ను ప్రేమించుడదేమో నీ విడలైన మాకు దయచేయమని, అలాగే ఎల్లప్పుడూ నీ హృదయానుసారంగా నడిచే విధానం మాకు దయచేయమని నీకే మహిమాఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.